కాశ్మీర్లో యాపిల్స్ సాఫ్రోనే కాదండి, వాజ్వన్ అనే ఒక ఫుడ్ ఐటెం ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అండ్ కాశ్మీరీ ట్రెడిషనల్ ఫుడ్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ పిల్ల. మన హైదరాబాద్కి బిర్యానీ ఎలాగో, కాశ్మీర్కి వాజ్వాన్ అలా అనమాట. చాలా ఫేమస్ అండ్ ట్రెడిషనల్. కాశ్మీర్ వచ్చే వాళ్ళు వాజ్వాన్ టేస్ట్ చేయకుండా కాశ్మీర్ క్రాస్ చేయలేరండి, అంత బాగుంటుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి, ఎందుకంటే ఇది మోస్ట్లీ నాన్ వెజ్ డిషెస్లోనే ఉంటుందన్నమాట. వెజ్ కూడా ఇందులో ఒక ట్రెండ్ ఉంటాయి అంతే. వీటన్నిటినీ కలిపి మనం వాజ్వాన్ అని పిలుస్తామన్నమాట. మేము ఎక్కువగా వచ్చే రెస్టారెంట్లు అయితే రెండు ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఆదూస్ అండి. ఇక్కడ టేస్ట్ చాలా అథెంటిక్గా ఉంటుంది. మీలో ఎవరైనా రావాలి అనుకుంటే నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ మీలో ఎవరైనా టేస్ట్ చేశారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లేట్లో ఉన్న త్రీ ఐటమ్స్ కూడా, ఒకటి మేతీ మాస్, ఇంకోటి షీర్ కబాబ్ అండ్ ఇంకొకటేమో తబక్ మాస్ అంటండి. మేతీ మాస్ అనేది బోటీ కూరలా ఉంది. వీళ్ళు వడ్డించడం కూడా గాల్వానిక్ సిల్వర్ ప్లేట్స్లోనే వడ్డిస్తారు, అది వాళ్ళ ట్రెడిషన్ అంట. కబాబ్ లోటస్ కశ్మీరీ సాగ్. ఇందాకల ప్లేట్లో ఉన్న ఐటమ్స్, ఈ ప్లేట్లో ఉన్న ఐటమ్స్, వీటన్నిటినీ కలిపి వాజ్వాన్ అంటారండి. ఈ ప్లేట్లో మనకి గ్రీన్ కలర్ సాగ్, అది కాశ్మీరీ లీఫీ వెజిటేబుల్ అనమాట. అండ్ అలాగే నెదురు ఎక్ని అన్నారు కదా, అది లోటస్ ఫ్లవర్ తాలూకా స్టెమ్ అనమాట. ఈ రెండు తప్పితే మిగతావన్నీ నాన్ వెజే అండి, అన్నీ కూడా మటన్తో తయారవుతాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, నాన్ వెజ్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నీ కూడా మొత్తం మటన్ని బాగా పేస్ట్లే చేసి ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడా. లైక్ మన హలీం ఎలాగో, ఇది కూడా అలాగే. ఇందులో ఒకటి రెండు దుమ్ములు ఉంటాయి అంతే, మిగతా అన్నీ మెత్తటి ముక్కలే. చాలా బాగుంటుంది టేస్ట్. తిన్నాక స్వీట్ డిజర్ట్ లేకపోతే ఎలా చెప్పండి. ఇక్కడ ఫిర్నీ ఫేమస్ అండి, మేమైతే అదే ఆర్డర్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ ఫిర్నీ మనకి హైదరాబాద్, వైజాగ్, విజయనగరంలో కూడా దొరుకుతుంది. నేనైతే విజయనగరంలో స్టార్ బిర్యానీలో టేస్ట్ చేశాను. రెండిటికి టేస్ట్ సిమిలర్గానే ఉంది, కంపారిటివ్లీ అయితే ఇక్కడది బాగుంది. ఫైనల్లీ డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.